వెల్కమ్ టు క్రైమ్ వాచ్. ఎర్రచందనం పరిరక్షణకు పునరాంకితం అవుదామని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు పిలుపునిచ్చారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఇందులో భాగంగా రాస్ మునిరత్నం, చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. తరువాత ఐజీ మాట్లాడుతూ ఎర్రచందనం పరిరక్షణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎర్రచందనం చెట్లను కొట్టకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎర్రచందనం చెట్లను నరుకుతున్న తమిళనాడు స్మగ్లర్లలో మార్పు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సహకారం కూడా తీసుకుంటామని అన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చెట్లను కొట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారని చెప్పారు. వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి చెట్లను నరకడం పూర్తిగా నిరోధించేలా చేయగలమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి విచ్చేసిన అదనపు పీసీఎఫ్ బీకే సింగ్ మాట్లాడుతూ స్మగ్లర్లను అడవులలోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రచందనం చెట్లను నరుకుతున్న వారికి తగిన శిక్ష పడేలా చేయాలన్నారు. రాస్ మునిరత్నం మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడవులలో ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటారని తెలిపారు. సింగంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఎర్రచందనంపై పరిశోధనలు చేపట్టాలని సూచించారు. తాను కూడా స్వాతంత్ర్య సమర యోధుడినేనని చెప్పారు. తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి చేపడుతున్న ప్రచార కార్యక్రమాలకు ప్రత్యేకంగా తయారు చేసిన డాక్యుమెంటరీని ఎస్ఐ అశోక్ కుమార్ ఐజీ చేతుల మీదుగా ప్రచార బృందానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవిశంకర్, డిఎస్పీలు హరినాథ్ బాబు, లక్ష్మీనారాయణ, ఏసీఎఫ్ నాగార్జున రెడ్డి, సిఐ మధు, ఆర్ఐ మురళి, చంద్రశేఖర్, విజయ నరసింహులు, లక్ష్మీపతి ప్రసాద్, అటవీ శాఖ, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాంతిపురం మండలంలో ఓ చిరుత సంచరిస్తూ ప్రజలను పరుగులు పెట్టించింది. చిరుత దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా అటవీ శాఖ అధికారులు స్పందించి ఎట్టకేలకు చిరుతను బంధించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మండల పరిధి నడింపల్లి వద్ద గురువారం ఉదయం చిరుతపులి దాడిలో రైతు పార్థసారథి గాయపడ్డారు. ఆయనకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. సాయంత్రం పట్టుకునేందుకు ప్రయత్నించిన సందర్భంలో అటవీ ఉద్యోగిని గాయపరిచింది. ఉదయం 7:30 ప్రాంతంలో పొలాల్లోకి వచ్చిన చిరుత పార్థసారథిపై దాడి చేసి పారిపోయింది. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. చిరుత సమీపంలోని సౌర విద్యుత్ కేంద్రం కంచెను ఆనుకుని ఉన్న పొదల్లో ఉండడాన్ని గుర్తించిన వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. కుప్పం అటవీ శాఖ అధికారి కాలప్ప నాయుడు, రాళ్లబూదుగురు ఎస్ఐ బి వెంకట శివకుమార్, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిచ్చిన సమాచారంతో సాయంత్రం 4:30 ప్రాంతంలో డిఎఫ్ఓ చక్రపాణి, తిరుపతి జంతు ప్రదర్శనశాలకు చెందిన మత్తుమందు నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత దాగి ఉన్న పొదలకు మూడు వైపులా సౌర విద్యుత్ కేంద్రం కంచె ఉండడంతో నాలుగో వైపు వలలను ఏర్పాటు చేశారు. ప్రొక్లైన్ పైకి చేరుకున్న అధికారులు చిరుతపై గన్తో మత్తు మందును వేసేందుకు ప్రయత్నించగా పొదల్లో నుంచి ఒక్క ఉదుటిన సౌర విద్యుత్ కేంద్రం కంచెను దాటిన చిరుత జేసీబీ పైకి ఎగిరేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు గన్తో మత్తు మందును విజయవంతంగా వేశారు. అయితే చిరుత అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసి సౌర విద్యుత్ కేంద్రంలోకి పరుగులు తీస్తూ వెళ్ళిపోయింది. ఒక అటవీ శాఖ ఉద్యోగికి స్వల్ప గాయాలయ్యాయి. మొరసనపల్లె వద్ద స్పృహ తప్పి పడిపోయిన చిరుతను అధికారులు బంధించి రామకుప్పం మండలంలోని ననియాల ఏనుగుల సందర్శన కేంద్రానికి తరలించారు. శుక్రవారం ఉదయం తిరుపతి జంతు ప్రదర్శన కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. డిఎఫ్ఓ చక్రవాణి మీడియాతో మాట్లాడుతూ చిరుత వయసు సుమారు 8 ఏళ్ళు ఉంటుందన్నారు. చిరుతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాన్ని అదుపు చేయడానికి అధికారులకు కష్టతరమైంది. చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాక్రాపేటలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, నివారణ మార్గాలు రూపొందించి నివేదిక అందించనున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య ఉత్తర్వుల మేరకు మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిలోని బాక్రాపేట కనుమలో ఉన్న 12 కిలోమీటర్ల ఘాట్ రోడ్డును
చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. ఇటీవల ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇతర శాఖల అధికారులతో కలిసి ఘాట్ రోడ్డులో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై ఎస్పీలు సంయుక్తంగా పర్యవేక్షణ చేశారు. ఆ మార్గంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నివేదిక రూపొందించనున్నారు. అనంతరం బాగ్రాపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఎస్పీలు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, వాహన చోదకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. R&B అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి సోలార్ బ్లింకర్లను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు కోతకు గురైన చోట మరమ్మతులు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఘాట్ రోడ్డు మార్గంలో వాహనాల వేగం తగ్గించి నడపాలని తెలియజేశారు. తాము రూపొందించే నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి DSP చిదానందరెడ్డి, ఆర్టీసీ RM నాగశివుడు, NHDE బాలాజీ, చిత్తూరు ట్రాఫిక్ DSP శ్రీకాంత్, తిరుపతి ట్రాఫిక్ DSP రమణకుమార్, చంద్రగిరి ఇన్ఛార్జ్ CA శ్రీనివాసులు, పీలేరు రూరల్ CA మహేశ్వర్, బాగరాపేట ఎర్రావారిపాలెం SI గోపి, రొంపిచెర్ల SI నాగార్జునరెడ్డి, చంద్రగిరి SI చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీ చుట్టూ జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా అనుమానితులు కనిపించినా, ఎక్కడైనా ప్రమాదం జరిగినట్టు తెలిసినా వెంటనే Dial 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇది ఇవాళ క్రైమ్ వాచ్. మరో క్రైమ్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.